జిల్లాకి చెందిన నలుగురిని ఒకేలాగా హత్య చేశారు. సాతాన్ సేవకు చెందిన వాళ్ళే ఇది చేస్తుంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడో దూరంగా మార్మూల గ్రామంలో ఉన్న ఈ సాతాన్ సేవ ఇప్పుడు మన ఊరే కాకుండా ఎన్నో ఊర్లలో కనిపిస్తున్నాయి. ఇందువల్ల ప్రజలు భయభ్రాంతులకి గురయ్యారు. నడుచుకునే విధానంలోనూ రూపాలలోనూ సాతానుని మొక్కుతున్నట్టుగానే కనిపిస్తుంది. కానీ వాళ్ళని ఇంతవరకు చూడని మన వాళ్లకి ఈ విషయం చాలా విచిత్రంగా ఉంది. రెండు గుణాలు ఏర్పడేలాగా దాన్ని మార్చినది ఎన్నో రకాల సంఘటనలే అని అనిపిస్తుంది. ఆత్మని మన శరీరం నుంచి తీసి అక్కడి నుంచి వేరే చోటుకు వెళ్ళి అక్కడ దొరికే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మళ్ళీ ఆత్మని శరీరంలోకి తీసుకొచ్చి దాని విధానంలో పనిచేయడం, ఇదే దాని కాన్సెప్ట్. పురాతన కాలం నుంచి ఈ విధానాన్ని ఇంతవరకు ఉపయోగిస్తూనే ఉన్నారు. తమ ఇష్టానికి తగిన విధంగా లోకాన్ని మార్చగలమని సాతాను మీద నమ్మకం ఉన్నవాళ్లు చెబుతున్నారు. కానీ సాధారణమైన మనుషులు సాతాను చేతికి గాని దొరికారంటే అది వారి జీవితాన్నే మార్చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అదే వీరి సంఘటనలో ఏర్పడింది. ఆస్టర్ ప్రొజెక్షనే ఇది చేస్తుంటారని పోలీసులకి ఇన్ఫర్మేషన్ అందింది. మన శరీరం నుంచి ఆత్మని విడదీసే ఈ టెక్నిక్ నే ఆస్టర్ ప్రొజెక్షన్ అని చెప్తున్నారు. విదేశాలలో ఆస్టల్ ప్రొజెక్షన్ సాతాన్ సేవలు ఎక్కువగా జరుగుతున్నాయని ఇప్పుడే మాకు సమాచారం అందింది. తమ దగ్గర వారిని హత్య చేయడాన్ని హంతకుడు వివరించిన దాన్ని విని పోలీసులే భయపడ్డారు. సైకాలజిస్టుల సహాయంతో హంతకుడిని విచారణ జరిపినప్పుడు హాస్టల్ ప్రొజెక్షన్ అనే పరిశోధన కారణంగానే తన తల్లిదండ్రిని సహోదరిని చంపినట్టుగా హంతకుడు ఒప్పుకున్నాడు. ఇది పెద్ద భయాన్ని ఏర్పరిచింది. మనోతత్వ రీతిలో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇది ఒక మూఢనమ్మకం అనే చెప్పాలి. ఆత్మ అనేది మన శరీరం నుంచి బయటికి వెళ్లి మళ్లీ వచ్చి చేరడం అనేది సాధ్యం లేని విషయము. ఆత్మ అనేది పూర్వకాలంలో ఒక కాన్సెప్ట్, ఒట్టి పేరే. కొంచెం కొంచెంగా సాతాన్ సేవలు మన ఊర్లో కూడా స్ప్రెడ్ అవుతోంది. ప్రజలు భయపడద్దని పోలీస్ శాఖ మనకి తెలియచేశారు. ఎవరైనా వీళ్ళ చేతికి దొరికితే ఏడవకూడదు, అలాగే భయపడకూడదు కూడా. వెంటనే మీకు తెలిసిన వాళ్ళని కాంటాక్ట్ చెయ్యండి. ఈ విపత్తులు చిక్కుకుని తప్పించుకుని వచ్చిన వాళ్ళకి శరీరంలో బరువు ఉండదని మనకి చెప్తున్నారు. సో జాగ్రత్తగా ఉండండి. ఏమైందమ్మా, ఏమైందో చెప్పు. ముందు తలుపు తీ. ఏమండి ఇలా రండి, ఈ అమ్మాయి తలుపు తీయరంటుంది. ఏమండి తలుపు తీయడానికి ఇంతసేపు ఏంటి? ఏమైందే నీకు? ఏమీ లేదు, ఒక పీడకలమ్మ అంతే. చాలా భయపడ్డావు, ఏది తలుచుకోకుండా వెళ్ళి పడుకో, నిద్ర పోనివ్వరే. పడుకునే ముందు ప్రేయర్ చేసి పడుకోమని నీకెన్నిసార్లు చెప్పాను. సరే నువ్వు పడుకోమ్మా, తలుపులు తెరిచే పడుకోమ్మా. ఎల్లొస్తాను. కాఫీ తీసుకోమ్మా.
తొందర పడకు ఇంకా తను రాలేదు ఆగు కాస్త ఆగు తను తిరిగి నన్ను చూసి పోనివ్వు నీ చూపు పడగానే ప్రతి హృదయం కవి కాదా నువ్వు ఏమన్నాను ప్రేమ మాయ తెలుసుకోవలను మనసా మనసా తొందర పడకు ఇంకా తను రాలేదు ఆగు కాస్త ఆగు తను తిరిగి నన్ను చూసి పోనివ్వు నీ పేరు వినగానే నాకేదో ఆనందం నీ పెదవిపై నా పేరే మహదానందం నా దాహం తీరదు నేనెంత తడిసినా కానీ నీ చూపొకటే నా దాహం తీర్చేని మొగ్గైన ఈ మనసు విరబూసెని నీ వలన ఈ పూల పరిమళము పసిరేను నీకోసం నీకోసం ఎన్నైనా జనుమలు వేచేస్తా మనసా మనసా తొందర పడకు ఇంకా తను రాలేదు ఆగు కాస్త ఆగు తను తిరిగి నన్ను చూసి పోనివ్వు నీ చూపు పడగానే ప్రతి హృదయం కవి కాదా నువ్వు ఏమన్నాను నేను వాడిని ప్రేమ మాయ తెలుసుకోవలను ఈ ప్రేమ గెలిగింత నువ్వు పెడితే ఆనందం పసికోవన నువ్వులో ఆనందమిని అందం ఈ కళ్ళు నీ కోసం ఎదురింకా చూస్తున్నాయి మురిసెను ఈ మనసు నీ ఒక్క చూపుకై నా మనసులో వచ్చాక నువ్వు తిరిగి వెళ్ళకు నీ నవ్వే నా వరం నీ కోపమే శాపము ఎన్ని జన్మలు వేచిన అది నీ కోసమే మనసా మనసా తొందర పడకు ఇంకా తను రాలేదు ఆగు కాస్త ఆగు తను తిరిగి నన్ను చూసి పోనివ్వు నీ చూపు పడగానే ప్రతి హృదయం కవి కాదా నువ్వు ఏమన్నాను నేను వాడిని ప్రేమ మాయ తెలుసుకోవలను మనసా మనసా తొందర పడకు ఇంకా తను రాలేదు ఆగు కాస్త ఆగు
తను తిరిగి నన్ను చూసి పోనివ్వు. సరే రేపు కలుద్దాం. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి తన ప్రశాంతతే పోయింది. సరే చెప్పు, తర్వాత ప్లాన్ ఏంటి? తెలీదు. నాన్నగారు ఆయన బిజినెస్ లాస్ నుంచి ఇప్పటి వరకు రికవర్ అవ్వలేదు. అంతలోగా పెళ్ళి అంటే కళ్ళ కూడా అనుకోలేను. హలో, ఏంటి చెప్పు బంగారం. అది చెప్పు. నేనొచ్చి చెప్పు బంగారం. నేనొచ్చి ఈరోజు త్వరగా వస్తాను. మీరు నా కొట్టు పక్కకు వస్తారా? ఓకే, నేను తర్వాత చేస్తాను. బాయ్. బయలుదేరుతానా? ఇటు చూడరా,
అక్కడ ఆగబోయా, లోపలికి వెళ్ళొద్దు. ఏంటి విషయం? ఏం మాట్లాడొద్దు. నేను నిన్ను చూశాను, ముందు బయటికి రా. నన్ను చూసిన వెంటనే లోపలికి వెళ్ళిపోయావా? ఆహా, అమ్మా కూతురు ఇక్కడే ఉన్నారా? రండి. ఒక నన్ను చూసిన వెంటనే మీ ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన ఇంట్లో లేడని నా దగ్గర అబద్ధం ఆడొద్దు. నేను లోపలికి వచ్చి చూశానంటే ఊళ్ళో వాళ్ళందరూ తప్పుగా మాట్లాడతారు. అందువల్ల ఒక విషయం ఇప్పుడు చెప్తాను. మీరు ఏం చేస్తారో ఏది చేస్తారో నాకు తెలీదు. ముందు నా డబ్బు నాకు వచ్చి తీరాలి. అర్థమైందా? ఇలా రామ్మా. మీ నాన్న నాకు ఎంత డబ్బు ఇవ్వాలో తెలుసా? తెలీదు. నీ జీవితాంతం నువ్వు నాతో పడుకున్నా కూడా నువ్వు తీర్చలేనంత అప్పు చేశాడు మీ నాన్న. ఈ విషయాన్ని మీ నాన్నతో చెప్పా సరేనా? రేపు కూడా వస్తాను. ఊరికే ఉండు, అలాంటివి చేయకో. వద్దు, ఎక్కమని చెప్తున్నాను కదా. వెళ్ళు, త్వరగా ఎక్కు. ఏమైంది? ఎందుకని కోపంగా ఉన్నావు? ఏమీ లేదు. ఒక్క నిమిషం ఆగు. నీకేమైంది? ఎందుకేం మాట్లాడలేదు? నిన్న మా నాన్నకు అప్పిచ్చిన ఆయన ఇంటికి వచ్చి నాతో అసభ్యంగా ఏవేవో మాట్లాడారు. సరే సరే, ఏడవ, అందరూ చూస్తున్నారు. నా మాట విను, ఏడవ కట్టున్నాను కదా. లోపలికి వెళ్ళు, నా మాట విను. ఎందుకురా అమ్మ ఏడుస్తుంది? నేను ఇంటి లోపలికి వెళ్ళు. ఏమైందమ్మా? ఏం కావాలి? ఎవర్రా నువ్వు? డైలీ చూస్తున్నాను. ఏంటి? ఇట్రామ్మా, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? అవన్నీ అడగడానికి నువ్వెవరు? సరిగ్గా సమాధానం చెప్పు. ఎందుకురా మాట మాటకి ఇక్కడే తిరుగుతున్నావు? నువ్వెవరు? మా ఏరియారా ఇది, చూడరా. ఇప్పుడు మీకేం కావాలి? మీరు అడిగిన వాటికన్నీ సమాధానం చెప్పలేను. ఏంటి చాలా పొగరగా మాట్లాడుతున్నావు? జరుగు. ఆగరా, ఎక్కడికి రావాలి? వదిలేయండి, మీరు చేస్తున్నాం. నీకేం కావాలి? చైతి మీద చేసావంటే ఇక అంతే. రేయ్ చైతి అని చెప్తున్నాను కదా. రేయ్ గొడవ చేస్తావా? రేయ్ ఆగరా, ఎక్కడికి రావాలి? ఏంట్రా మీకు? ఏం చేస్తున్నారు? వదలండి, నిన్ను వదలండి. రా, వదలండి. ఏంట్రా? అయ్యో, మా అమ్మాయి అండి. ఏమండి, త్వరగా రండి. ఎవరా మీరందరూ? మర్యాదగా వెళ్ళిపోండి. ఎవరు మీరందరూ? ఏంటి ఇక్కడ గొడవ? ఏంటి ఎవరా నువ్వు? ఏంట్రా? అయ్యో, ఏమైంది? అది చెప్పడం నువ్వు కాస్త ఆలోచించి చెప్పవయ్యా. నీ పరిస్థితి చూసే ఇలా చెప్తున్నాను నేను. ఈ ఛాన్స్ ను వదలకూడదు. నీకు ఈ కష్టం లేకుండా ఉండాలి కదా. దానికి ఇంతకన్నా మంచి జీవితం దొరుకుద్ది అనుకుంటున్నావా? అందువల్ల నువ్వు బాగా ఆలోచించు. నేను ఎప్పుడూ మంచి విషయమేనయ్యా చెప్తాను. సరే సరే, నేను బయలుదేరుతాను. కాస్త ఆగండి, నాకు ఓకే.
ఆయనకి కళ్ళు కనిపించవా? అటువంటిదేం లేదే. ఈరోజు నుండి ఇదే నీ ఇల్లు. త్వరగా ఆ టేబుల్ మొత్తం క్లీన్ చేసే.
నేనిప్పుడు ఆఫీస్ బయలుదేరుతున్నాను. 10 నిమిషాల్లో నా సర్వెంట్ వస్తారు. నీకు కావాల్సింది చేయించుకుని తిను, వెళ్ళొస్తా. అమ్మా, నేను ఏంటి సర్వెంట్నమ్మా? రండి. ఏంటమ్మా, ఇంకా మీరు టీ తాగలేదా? లేదు, నేను ఇప్పుడే లేచాను. నేను పెట్టిస్తానమ్మా. నేను మిమ్మల్ని ఎలా పిలవాలమ్మా? శరణ్ పేరు పెట్టే పిలవండి. అయ్యో, పేరు పెట్టి మాత్రం పిలవను. నాకన్నా చిన్నగా ఉన్నారు గనక పాప అని పిలుస్తాను. మీ పేరేంటక్క? నా పేరు సుజా. అక్క, నేను మీతో ఒక విషయం అడగనా? అడగమ్మా. ఆయన ఏం పని చేస్తున్నారు? ఎవరిని అడుగుతున్నావు? నా హస్బెండే. అరే, ఇవన్నీ తెలుసుకోకుండానే పెళ్లి చేసుకున్నావా? చెప్పాలంటే అది పెద్ద కథక్క. మా నాన్న అప్పులన్నీ తీర్చడానికే నాకు ఈయనకి పెళ్లి చేశారు. నేను ఒక నిజాన్ని చెప్పనా? నేను ఇక్కడికి పనిలో జాయిన్ అయ్యి 1.5 సంవత్సరం అవుతుంది. సార్ గురించి నాకు మాత్రమే కాదు, పక్క ఫ్లాట్లో ఉన్న వాళ్ళకు కూడా ఎలాంటి డీటెయిల్స్ తెలియదమ్మా. నాకు కరెక్ట్గా జీతం వస్తుంది కాబట్టి నేను ఏ విషయాల్లో అంతగా పట్టించుకోనమ్మా. నీకు తినడానికి ఏం కావాలమ్మా? ఏదైనా పర్వాలేదు. చాలు. అయితే నేను బయలుదేరినా పాప, ఇంకో ఫ్లాట్ కూడా నేను పనికెళ్ళాలి. సరే, రేపు కలుద్దాం. బాయ్. ఆ పాప, కిచెన్లో అన్నీ రెడీగా ఉన్నాయి, తీసుకొని అన్నీ తినమ్మా.
కాస్త నీళ్ళిస్తావా? నా ఫ్రెండ్స్ కొంతమందికి పార్టీ అరేంజ్ చేశాను, ఫుడ్ అంతా ఆర్డర్ ఇచ్చేశాను. నమస్కారం మేడం, సారీ డ్రైవర్ని. మీ పెళ్లి పార్టీ ఇది? అవును. రే, త్వరగా బయలుదేరు. సరే సార్. హ్యాపీ. మీరు మొదటిసారి ఇలాంటి పార్టీ ఇస్తున్నారు మాకు, చాలా థ్యాంక్ యూ సార్. బాగా ఎంజాయ్ చేయండి, తిని తాగి. డ్రింక్ ఎలా ఉంది? మీరు కూడా తీసుకోండి. ఓ, నీకు కొంచెం పోయినా? నేను తీసుకుంటానులే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా టేస్టీగా ఉంది. ఓకే ఓకే. చియర్స్ చియర్స్. తర్వాత. అవును, అమ్మాయికి ఇల్లు నచ్చిందా? హాయ్ మహేష్, మీ ఆయనకి ఫ్రెండ్ని. ఏమైంది ఈరోజు, ఏమి మాట్లాడినంటున్నావు? నేను ఇప్పుడే వస్తాను. పాపా, అవన్నీ నువ్వు తీకు, నేను తీస్తానులే. ఇలా ఇవ్వు. అయ్యో, ఈ పనులన్నీ నువ్వు చేయకూడదు పాపా, నువ్వు వెళ్ళి కూర్చో. పర్వాలేదక్క, ఇందులో ఏముంది? నేను చూసుకుంటాను. అక్క,
ఆ తాళం వేసిన రూమ్ తాళం ఎక్కడుందో మీకు తెలుసా? ఏ రూమ్ ది పాపా? ఆ ఆ రూమ్ ది అక్క. నా మాట విను పాపా, ఆ రూమ్ మాత్రం తెరవద్దు. ఒక రోజు క్లీన్ చేద్దామని ఆ రూమ్ తెరిచాను. అతను నన్ను కొట్టడం ఒకటే తక్కువ. సంవత్సరం నర అయింది పాపా నేను ఇక్కడ పనిలోకి చేరి. ఇప్పటివరకు ఆ రూమ్ తెరవడం నేను చూడనేలేదు. ఆ రూమ్ లోపల ఏముందో ఆ దేవుడికే తెలియాలి. హలో. హలో, ఎలా ఉన్నావమ్మా? నా పైన కోపంగా ఉందా? ఇప్పుడు ఎందుకు కాల్ చేశావు? తప్పుగా అనుకోకమ్మా. నీకు మాట్లాడద్దు. ఆ మనిషికి నాన్న కన్నా వయసు ఎక్కువ. నాన్న బిజినెస్ లాస్ అయ్యి అప్పు తీసుకున్నది కూడా నా మంచి కోసమేనా? అమ్మా, అది ఏంటంటే మీ సమస్యలన్నీ పూర్తయ్యాయి కదా, ఇంక మీదట నాకు కాల్ చేయకు ప్లీజ్. ఆ పాప ఎందుకోసం ఆ రూమ్ తాళం అడిగింది? సరే, ఈ విషయం నాకెందుకులే. ఇక్కడేమీ లేదే. సరే సరే, ఇలా రా. సరేరా, ఇక్కడ కూర్చో. ఇదిగో కొన్ని మంచినీళ్ళు తాగు. తాగమ్మా. ఏమైందో చెప్పు. ఇక్కడ ఏదో ఒక నెగటివ్ ఎనర్జీ ఉంది. ఏంటి? ఇక్కడ ఏదో ఒకటి ఉంది. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా, నా కళ్ళకి ఏవేవో కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏదో ఒకటి ఉంది అక్క, నేను చెప్పేది కాస్త నమ్మండి. అలా అయితే ఈ విషయాన్ని నీ హస్బెండ్తో చెప్పచ్చు కదా? నేను ఆయనతో చెప్పాలని అనుకున్నాను, కానీ ఆయన దీన్ని ఎలా తీసుకుంటారో నాకు తెలీదు. ఓకే, చర్చ్ నుంచి ఫాదర్ని రమ్మని కాస్త ప్రార్థన చేయమని చెప్దామా? నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు, కానీ ఆ రూమ్లో ఏదో ఒకటి ఉంది, అది మాత్రం కన్ఫర్మ్. సరేనమ్మా, నీ హస్బెండ్ వస్తే ఆ రూమ్ని తెరవమని చెప్దాం. టెన్షన్ అవ్వకుండా కాస్త రిలాక్స్గా ఉండమ్మా. నేను నీతోనే ఉండనా? వద్దులేండి. లేదు, పర్వాలేదు, నేను చూసుకుంటానక్క. సరే, వెళ్ళొస్తాను.
మళ్ళీ దేనైనా చూసి భయపడ్డావా? నేను అలా నిద్రపోయానక్క. ఒక పీడకల సడన్ గా ఆయన వచ్చిన వెంటనే నీకు ఇక్కడ ఒంటరిగా ఉండడం భయం వేస్తే మా ఇంటికి రా. లేదు, నీ హస్బెండ్ వచ్చేంత వరకు నాతో ఉండు. నేను ఇక్కడే ఉంటానక్క. సరే, లోపలికి వెళ్ళి తలుపేసుకొని ఉండు. నా కూతురు జీవితంలో చాలా కష్టాలు పడింది. నాకు తెలుసు, వాళ్ల వయసు పిల్లలందరూ నవ్వుతూ సంతోషంగా ఉంటున్నప్పుడు తను మాత్రం బట్టల షాపులో పనిచేసి కుటుంబాన్ని చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇతనికి బిజినెస్ నష్టమైన దగ్గర నుంచి ఈయన తాగడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మా కుటుంబ బాధ్యతలన్నీ నా కూతురు తల మీద చుట్టుకున్నాయి. తన జీవితంలో నెరవేరాల్సిన కలలన్నీ నెరవేరకుండా పోయాయి. అందువల్ల నా కూతురికి సంతోషం అనేది దక్కలేదు. ఆ రోజే ఆ విషయం ఆయనతో చెప్పాను. మేడం బాధపడకండి, మీరు అనుకున్నట్టు ఏమీ లేదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంకుల్? ఈవిడ చెప్పిందంతా నిజమే. చిన్నపిల్ల కదా, ఏదో చూసి భయపడి ఉంటుంది. డాక్టర్ వచ్చే ప్రాబ్లం ఏంటో చెప్తారు. మీరు అనుకుంటున్నట్టు ఆ అమ్మాయికి పెద్ద జబ్బేమీ లేదు. నేను ఆ అమ్మాయితో మాట్లాడాను. మీరు చెప్పిన విషయాలు, అంటే మీరు చెప్పిన ఆ విషయాల గురించే ఆ అమ్మాయి కూడా నాకు చెప్పింది. బట్ ఒక విషయాన్ని మాత్రం ఆ అమ్మాయి చాలా ఖచ్చితంగా చెప్తుంది, ఇక్కడ ఏదో ఒక నెగటివ్ ఎనర్జీ ఉందని చెప్తోంది. సరే, ఆ విషయం వదిలేయండి. ఇంకొక విషయం గురించి అడగాలి. ఇక్కడ ఒక రూమ్ని తెరవకుండా మూసే ఉంచుతున్నారా? అవును. అవును, నేను కూడా గమనించాను. అది ఎందుకు తెరవడం లేదు? నా పర్సనల్ మ్యాటర్స్ ఆ రూమ్లోనే ఉన్నాయి. అవి మిగతా వాళ్ళకి తెలియడం నాకు ఇష్టం లేదు. మీరు చెప్పేది కారణం కాదండి. ఆ భయంతో అమ్మాయికి ఏదైనా అయితే అప్పుడు మీరు ఏం చేస్తారు? ఏదో పర్సనల్ అని చెప్పి సమస్యని పెద్దది చేయకండి. విషయం ఏంటో చెప్పండి సార్. అది మరేమీ కాదు. నేను ఇలా అవ్వడానికి కారణం, నేను ఇలా హ్యాండిక్యాప్డ్ అవ్వడానికి కారణం నా కోరికలు, నా కలలు అన్నిటినీ ఆ రూమ్లో పూడ్చిపెట్టాను. నా జీవితము లక్ష్యము ఒక్కటే, అంటే ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్. అందులోనే నా దృష్టి మొత్తం ఉండేది. అది మాత్రమే కాకుండా నేను డబ్బు సంపాదించడం మొదలుపెట్టాను.
నా కళ్ళు చెదిరిపోయేలా ఒక యాక్సిడెంట్ జరిగింది. నా కళ్ళు ముక్కలు ముక్కలైపోయాయి. మేము కావాలంటే రెండు రోజులు ఉండేళ్తాము. తనకి కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అదంతా అక్కర్లేదు. ఇప్పుడు మీరు చెప్పారే ఓదార్పు, అది మీరిక్కడుంటే ఖచ్చితంగా తనకు దొరకదు. రా పోదాం. చాలా సంతోషం. అక్కడ నిలబడి ఏంటి చూస్తున్నావు? రావే. మేము వెళ్ళొస్తాం. నేను రెండు టాబ్లెట్స్ ఇచ్చాను, వేరే ఏం లేదు. నిద్రపోకుండా ఉండడమే ప్రాబ్లం. మైండ్ కొంచెం రిలాక్స్ అవ్వని. ఈ ఇంట్లో ఒంటరిగా ఉండడం ఒక కారణం కావచ్చు. అనవసరమైన ఆలోచనలు అమ్మాయికి వస్తున్నాయి. అది మాత్రమే కాదు, మీ దగ్గర కానీ ఇంటికి కానీ ఆ అమ్మాయి ఇంకా దగ్గర అవ్వలేదు. ఇక్కడ సరిగ్గా అదే జరిగింది. మైండ్ డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు మనసులో లేనిపోయిన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా దయాలకి సంబంధించిన విషయాలు సహజంగానే వాళ్ళకు అనిపిస్తూ ఉంటాయి. అలా తోచడంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు. ఓకే, ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి. ఓకే, బాయ్. బాయ్. ఏమైంది ఏమైంది? అసలు ఏం జరిగింది అక్కడ? యాక్చువల్లీ ఏం జరిగింది సార్? నేను రెండు పెగ్గులేసి నా రూముకు నిద్రపోవడానికి వెళ్ళాను. అప్పుడెవరో నా వెనకాలొచ్చి చాలా బలంగా నా తల మీద కొట్టారు. అప్పుడు మీరెక్కడున్నారు? నేను నిద్రపోతూ ఉన్నాను. ఏదో శబ్దం వినిపించింది. వచ్చి చూస్తే హలో. హాయ్ సార్. మేడం ఎక్కడున్నారు? నేను ఇక్కడే బయట ఉన్నాను మేడం. లోపలికి రండి. ఓకే మేడం. ఎస్ మేడం. ఐసెక్,
ఇది ఒక అటాక్ లాగా తెలుస్తోంది. సో ఒక్క చోటు కూడా వదలకుండా మొత్తం సర్చ్ చేయండి. ఒక్క ఎవిడెన్స్ కూడా మిస్ చేయకూడదు. ఇది నాకు ప్రెస్టేజ్ ఇష్యూ. నేను కూడా ఈ ఫ్లాట్ లోనే ఉంటున్నాను. నేనుండే ఫ్లాట్ లో ఇలాంటివన్నీ జరిగాయంటే నేను అసలు ఊరికే వదిలిపెట్టను. సీసీటీవీ ఫుటేజ్ బాగా చెక్ చేయండి. ఇన్సిడెంట్ జరిగిన సమయంలో ఎవరెవరు వచ్చి వెళ్లారు అని మీరు బాగా అనలైజ్ చేయండి. ఓకే షూర్ మేడం. ఆ షరీన్, ఐసెక్ ఇక్కడనే చెక్ చేస్తారు, నువ్వు కాస్త హెల్ప్ చేయమ్మా. సరే. నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి, ఈ అమ్మాయి ఎలాంటిది చూడండి. ఆ అమ్మాయి చాలా అమాయకురాలు. మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు. నా విచారణలో తనంత అమాయకురాలు కాదనిపిస్తోంది. షీఈస్ వెరీ బోల్డ్. నా ఊహ లాంటిది. పోలీస్ మైండ్ కదా. ఎనీ హోప్ నేను చెప్తాను. ఎస్ టెల్ మీ. చెప్తే నమ్ముతారా అని తెలీదు. నీకేదైనా అనిపించిందంటే ఏ మొహమాట పడకుండా అంతా చెప్పు. మ్యామ్, అది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు ఒక నెగటివ్ ఫీల్ ఉంది. ఐ మీన్, దెయ్యం, భూతం, పిచాచి అలాగేదో అనిపిస్తుంది. ఇంతవరకు ఇలాంటి వాటికి నేను భయపడలేదు, కానీ ఇప్పుడు ఏంటో తెలియట్లేదు. సమ్ కైండ్ ఆఫ్ ఇల్యూషన్. నేను దీని గురించి చెప్పేటప్పుడు నన్ను ఒక పిచ్చిదాన్ని చేసేసారు. ఇంతవరకు అంతా ఇల్యూషన్ గానే ఉండింది, కానీ ఇప్పుడు ఆయన మీద జరిగిన ఈ అటాక్. ఏ కమ్ ఆన్, వాట్ ఎ ఫూలిష్నెస్. ఈ కాలంలో ఇలాంటివి ఎవరైనా నమ్ముతారా? ఓకే, నువ్వు చెప్పేవని నేను నమ్ముతాను, బట్ మీ హస్బెండ్ పైన జరిగిన అటాక్ ఎఫ్ఐఆర్లో నువ్వు చెప్పిన కథని రాయడం కుదురుతుందా చెప్పు. ఇలా చూడు షరీన్, నువ్వు ఈ కంప్లైంట్ ఇవ్వకపోయినా కూడా మేము ఈ కేసుని ఎలాగైనా టేకప్ చేస్తాం. ఎందుకంటే ఫ్లాట్ అసోసియేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఒకవేళ అటాక్ చేసింది దొంగ అయ్యుంటే రేపు ఇంకొక ఫ్లాట్లో దొంగతనం చేయరని ఏంటి నమ్మకం? అందువల్ల ఇలా నెగిటివ్గా ఆలోచించడం మానుకో షరీన్. ఈవిడ కంప్లైంట్ ఇవ్వకూడదని అనుకుంటున్నారు, కానీ ఎంక్వైరీకి కోఆపరేట్ చేస్తానని చెప్తున్నారు. ఓకే, అలా అయితే మనం వెళ్ళాం. ఓకే మేడం. సార్, నేను చెప్పాను కదా ఇది అసోసియేషన్కి సంబంధించిన విషయం, నేను కల్పించుకోకుండా ఉండలేను కదా. అది మాత్రమే కాదు, అటాక్ చేయడానికి వచ్చిన వాడు ఈయనే టార్గెట్ చేశాను, ఏంటి గ్యారంటీ? ఆ సమయంలో కరెంట్ కూడా. రైట్, అదే నేను చెప్పబోతున్నాను. ఈయనకి పక్క ఫ్లాట్లోనే నేను కూడా ఉంటున్నాను. ఒక పోలీస్ ఆఫీసర్కి శత్రువులు ఉన్నారని అడగటంలో అర్థం లేదు. సో అదెవరో కనిపెట్టి తీరాలి. ఓకే, బయలుదేరదాం. సరే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను బయలుదేరుతాను. Thank you.
ఆహా, ఇప్పుడే నువ్వు లేచొస్తున్నావా పాపా? ఏమైంది, మూడప్పులా ఉన్నట్టున్నావు, సరిగ్గా నిద్రపోలేదా? హలో, ఏమైంది నీకు? నిద్రొస్తే వెళ్ళి పడుకోవచ్చు కదా. నేను పనంతా పూర్తయిపోయిన తర్వాత చెప్పేసి వెళ్తాను, సరేనా? అదంతా ఏమీ లేదక్క, మాత్రలు వేసుకుంటున్నాను కదా, అందుకే తల నొప్పిగా ఉంది. అన్నీ మన మంచికేనే అని అనుకో పాపా. మంచి కోసమన్న అన్నారు, నేను ఎందుకు పుట్టేనా అని నాకే అర్థం కావట్లేదు. మేడం, మీరు చెప్పినట్టుగానే ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ చెక్ చేద్దామని వెళ్ళాను. మీతో కొన్ని విషయాలు డైరెక్ట్ గా మాట్లాడాలి. ఐసు, ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? నేను ఇప్పుడు ఆఫీస్ కే వస్తున్నాను మేడం. ఓ, నేను కూడా. ఐసిక్ ఒకటి చేయండి, మీరు ఆఫీస్ కి రావడానికి ముందే మన కాఫీ షాప్ దగ్గరకు వచ్చి నించోండి. ఈ విషయాన్ని బయటే మాట్లాడుకోవాలి. ఓకే. ఆఫీసులో మా ఫ్లాట్లో జరిగిన విషయం గురించి వేరెవరికి తెలియకూడదని నేనెందుకు చెప్పానో తెలుసా? నేను ఒక లేడీ ఆఫీసర్ కావడం వల్ల నా తెలివితేటలకి చాలామంది కుళ్ళిపోతూ మన ఆఫీసులో చాలామంది ఉన్నారు. ఏ ఒక్కడి దొరికినా చాలు. అవును, తెలుసు మేడం. అందుకనే ఈ కేసుని చాలా డీప్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నానని మీకు తెలుసు కదా మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు సరిగ్గా ఆ ఫ్లాట్లోనే ఉంటున్నారని తెలియకుండా ఒక వెదవ, లేకపోతే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక క్రిమినల్, ఇలాంటి వాళ్లే ఈ పని చేసుంటారు. అవును, వెళ్ళిన విషయం ఏమైంది మేడం? అది మీరు అనుమానించినట్టుగానే ఆ అమ్మాయి అటాక్ జరిగిన సమయంలో అక్కడ లేదు. ఎందుకంటే ఆ సమయంలో ఆ అమ్మాయి తన రూమ్లో నిద్రపోతుంది. శబ్దం వినే వచ్చుండొచ్చు కదా. ఈ విషయం ఆ అమ్మాయి నాకు ఇంతకు ముందే చెప్పింది. అదే మేడం, నేను ఆ అమ్మాయి గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశాను మేడం. ఆ అమ్మాయి గురించి మంచి రిపోర్టేం దొరకలేదు. కానీ వీటన్నిటిని బట్టి చూస్తే ఈ అటాక్కి సంబంధించి ఒక్కొక్కలు కూడా లేదు. వాళ్ళ నాన్న వాళ్ళకి తెలియకుండా చాలా వ్యాపారాలు చేశారు, అందుకని ఈ అమ్మాయే ఆ కుటుంబాన్ని చూసుకుంది. అది కాకుండా ఈ అమ్మాయికి ఒక లవ్ అఫేర్ ఉండేది. దీనికి సంబంధించి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఆ అమ్మాయిని రెడ్ అనగా పట్టుకున్నారు. కుటుంబం పరువు మొత్తం పోయింది. ఆ తర్వాతే మీ పక్కింటైనా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. నేనేమనుకుంటున్నానంటే ఆ ఫ్లాట్లో ఉండేవాళ్ళు లేదంటే ఆ ఫ్లాట్లో అన్ని విషయాలు తెలిసిన వారై ఉండాలి. సెక్యూరిటీ ఉండి ఇలా జరిగింది అంటే మేడం, నేను దీన్ని వేరే యాంగిల్లో ఆలోచిస్తున్నాను. ఆ అమ్మాయి హస్బెండ్ గురించి
మనం వేరే యాంగిల్లో వెళ్తే ఎలా ఉంటుంది? అనవసరంగా కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. దాని గురించి ఏమీ ఆలోచించకండి. నా డౌట్ అలాగే మీ డౌట్ రెండూ కూడా వేరే డైరెక్షన్లో ఉన్నాయి. దాని క్లారిఫికేషన్ అన్ని ఇన్ఫర్మేషన్లో దొరికిన తర్వాత చూద్దాం. ఫస్ట్ వన్, ఎంత త్వరగా కుదిరితే ఆ నెంబర్ని కనిపెట్టండి. అందుకు మనం వాళ్ల వెంట వెళ్లాల్సిన అవసరం లేదు. వాళ్ళు మర్డర్ చేయాలని కానీ ప్లాన్ చేసుంటే నిన్న చేసిన వాళ్ళ అటాక్ ఫెయిలియరే. సో తను మళ్ళీ వస్తాడు. తను అనుకున్నది సాధించడానికి ఖచ్చితంగా వస్తాడు. ఆ క్షణం ఖచ్చితంగా దొరికిపోతాడు. మన దగ్గరున్న అన్ని ప్రశ్నలకి జవాబు వాడి దగ్గర దొరుకుతుంది. మీరు చెప్పినంత కరెక్టే మేడం, కానీ నా అనుమానం వేరే రూట్లో వెళుతుంది. చెప్పండి. ఇలా ఉన్న కొన్ని చోట్లలో మిగతా వాళ్ళతో ఎలాంటి కనెక్షన్ లేని కొన్ని కుటుంబాల్లో సైతాన్ సేవలు జరుగుతున్నట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కొన్ని చోట్లలో జరిగే గ్యాంగ్ హత్యలు దీనికి సరైన ఉదాహరణ. కొద్ది రోజుల క్రితం మన పక్కూరులో జరిగిన ఒక మర్డర్ కేస్. కష్టపడుతున్న కుటుంబాల్లోంచి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకెళ్లి సైతానికి సేవలు చేసుకుంటున్నానని చెప్పుతూ తిరుగుతున్న ఒక గ్యాంగ్ ఇక్కడ పనిచేస్తుంది. దాంతోపాటు దీన్ని పోల్చి చూస్తే వాట్ ఏ పులిష్నెస్ ఐసెక్. దానికి దీనికి ఏంటి సంబంధం? అది కాదు మేడం, నేను నా ఒపీనియన్ చెప్పాను. ఓకే, కమ్ టు ద మ్యాటర్. చెప్పండి మేడం. ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసారా? చూశాను మేడం. మేడం, ఈ సీసీటీవీ కెమెరాలో అతని రూపం తెలియలేదు. ఇలా చూసారా, ఇటువైపు వాడు వచ్చినా కూడా బయట ఉన్న కెమెరాలో వాడు దొరికేవాడు, కానీ కరెంటు పోతే వాడు మనకు దొరికేవాడు కాదు. అవును, మీరేం చెప్పాలనుకుంటున్నారు ఐసెక్? త్వరగా వచ్చి అటాక్ చేసి దాక్కున్నాడా? ఆ అమ్మాయి చెప్పిన కొన్ని వివరాలన్నీ కలిపి చూస్తుంటే అదొక గోస్ట్ కూడా అయి ఉండొచ్చు. కమాన్ ఐసెక్, ఆ లాస్ట్గా ఉన్న పాయింట్ చెప్పావు చూసావా, కరెంటు పోయిందని. అటాక్ జరిగిన సమయంలో బయటున్న సీసీటీవీ ఫుటేజ్లో తను లేడు. అవును మేడం, అది కాకపోతే వాడి వన్ ప్రీ ప్లానింగ్, లేకపోతే వాడికి లక్. మీరు చెప్పినట్టుగా మర్డరే వాడి లక్ష్యం అయితే వాళ్ళు మళ్ళీ వస్తాడు. వచ్చాడంటే వాడు అస్సలు తప్పించుకోలేడు. ఎస్. కానిస్టేబుల్, ఆ ఫ్లాట్లో ఉన్న సెక్యూరిటీని విచారించండి. వద్దు మేడం, అది నేను డీల్ చేస్తాను. ఓకే. నువ్వు ఇక్కడ పనిలోకి చేరి చాలా కాలమైందా? లేదు సార్, ఒక నెలే అయింది. నేను వేరే వాడికి బదులుగా వచ్చాను. మీరు ఈ ఫ్లాట్ ఆయనా? కాదు, నేను పోలీస్. సరేగాని నువ్వే కదా ఆ ఫ్లాట్లో ఉన్న ఆ అమ్మాయిని రేప్ చేయడానికి ట్రై చేసావు. నేను అలాంటి వాడిని కాదు సార్, ఆవిడే నన్ను చూసి భయపడింది. పర్వాలేదు, నేను ఊరికే అడిగానులే. తర్వాత కొన్ని విషయాలు నిన్ను అడిగి తెలుసుకుందామనే నేను ఇక్కడికి వచ్చాను. ఇక మీదట నువ్వు ఏం చేస్తావంటే నీ రెండు కళ్ళు ఆ 9B ఫ్లాట్ మీదే ఉండాలి. అనుమానాస్పదంగా నీకు ఆ ఫ్లాట్లో ఏదైనా అనిపిస్తే ఇది నా నంబర్, వెంటనే నాకు ఇన్ఫార్మ్ చెయ్యి. ఇది ఎవరికీ తెలియకూడదు. పాపా, నేను భోజనం అంతా సర్ది పెట్టాను, మర్చిపోకూడదు తిను. నేను బయలుదేరుతున్నాను, సరేనా? నేను తీసుకుని తింటానక్క. Thank you.
ఏమైంది? ఏం జరిగిందండి? ఏమైంది? అది నువ్వు వెళ్ళి తలుపు తెరు. అయ్యో నీకేమైందయ్యా? అయ్యో దెబ్బ కూడా తగిలింది. నాకేమీ కాలేదు. బాగా బ్లీడింగ్ కూడా అయింది. కూర్చో కూర్చో భద్రం. ఇలా చూడమ్మా, ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. ఐసెక్ వాడిని తీసుకురండి. ఓకే మేడం. ఆరైట్, నువ్వు నీ గడ్డం వాలక చూడు. ఐసెక్ వాడిని కూర్చోబెట్టు. రే కూర్చోమంటున్నాను. వాళ్ళకి నీ దగ్గర ఉన్న పైపు దిగి ఎవరికి తెలియకుండా వెళ్తున్నావు కదా. షరీన్ తెలుసా? తెలుసు కానీ నువ్వేమి మాట్లాడకు. మేడం తను కూడా వీడితో కలిసి డ్రామాలు ఆడుతుంది మేడం. ఈ అమాయకుడిని పట్టుకొని మీరు హత్య చేయాలని నిర్ణయించుకున్నారా? నువ్వెక్కువ నటించుకో, నిజం చెప్పవే. మీ ఇద్దరి మధ్య ఇంకా సంబంధం ఉందా? చెప్పవే. తనే వడకండి, తనకేవి తెలియదు. నుంచోరా, తనకేం తెలియదు సార్. మీరు అనుకుంటున్నట్టు కాదు సార్. నిజానికి తను చాలా పాపం. మాట్లాడినివ్వండి. నాలుగు తగిలిస్తే నిజం చెప్తాడు మేడం. అవాళ సమస్య అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళుతూ ఉన్నాను. మీరందరూ ఎవరు? తిరునల్లూరు జిల్లాకి చెందిన నలుగురిని ఒకేలాగా హత్య చేశారు. సాతాన్ సేవలకు చెందిన వాళ్ళే ఇది చేసుంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడో దూరంగా మారుమూల ఉన్న ఈ సాతాన్ సేవ ఇప్పుడు మన ఊర్లో మాత్రం కాకుండా ఎన్నో ఊర్లలో కనిపిస్తున్నాయి. ఇందువల్ల ప్రజలు భయభ్రాంతికి గురయ్యారు. మేము అనుకుంటే మాకు తగిన విధంగా ఈ ప్రపంచాన్ని మారుస్తామని సాతాను సేవకులు చెప్తున్నారు. కానీ సాధారణమైన మనుషులు సాతాను సేవకుల మాటలు నమ్మి వాళ్ల వలలో పడితే తర్వాత వాళ్ల జీవితాలు సర్వనాశనం అవుతాయి. ఆస్టర్ ప్రొజెక్షనే ఇది చేస్తుంటారని పోలీసులకి ఇన్ఫర్మేషన్ అందింది. మన శరీరం నుంచి ఆత్మని విడదీసే ఈ టెక్నిక్ నే ఆస్టర్ ప్రొజెక్షన్ అని చెప్తున్నారు. ఆత్మని మన శరీరం నుంచి బయటికి తీసి అక్కడి నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళి అక్కడ దొరికే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మళ్ళీ ఆత్మని శరీరంలోకి తీసుకొచ్చి దాని ప్రకారం పనిచేయడం, ఇదే దాని కాన్సెప్ట్. పురాతన కాలం నుంచే ఈ పద్ధతిని వెంబడిస్తూ ఇంతవరకు ఉన్నారు. ఇప్పుడు ఇది మన దేశంలో కూడా జరుగుతూ ఉంది. హలో హలో హలో, హే నీకు వినిపిస్తుందా? ఏదో ఒకటి మాట్లాడు. హలో నీకు వినిపిస్తుందా? ఆ రోజు సమస్య అయిన తర్వాత నేను ఇంటికి వస్తూ ఉంటే వాళ్ళు నన్ను మళ్ళీ వచ్చి కొట్టారు. హలో నువ్వేంటి మాట్లాడలేదు? హలో హలో, నేను 4 నెలలుగా ఇంట్లోనే ఉంటున్నాను, ఎక్కడికి వెళ్ళట్లేదు. నా పరిస్థితి ఏంటో నీకు తెలుసా? ఏంటి నువ్వేం మాట్లాడలేదు? హలో షరేన్, నువ్వు లేకుండా నేను బతకలేను. మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. హలో, నువ్వు ఏమంటున్నావు? నీకు పెళ్ళైపోయిందా? నువ్వు ఎందుకు పెళ్ళికి ఒప్పుకున్నావు? ఏంటి నీ పరిస్థితి? నాకు కోపం తెప్పించడానికి ఇలా మాట్లాడుతున్నావా? నువ్వు నాతో ఇప్పుడే రావాల్సిందే. మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. షరీన్, మా నాన్న అప్పు కోసం నన్ను ఇక్కడ అమ్మేశారా? నాకేమీ అర్థం కావట్లేదు.
దీనికి చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి సార్. వీడిని స్టేషన్ లో పెట్టి ఎంక్వైరీ చేస్తే అన్ని బయటకు వస్తాయి. పదరా పదరా. సరే వెళ్ళొస్తాను. మనస్ఫూర్తిగా నీకు నేను నచ్చలేదని నాకు బాగా తెలుసు. ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరిస్తావో అప్పుడే మన జీవితం మొదలవుతుంది. నిన్న జరిగిన సంఘటన నిన్ను డిస్టర్బ్ చేసింది కదా? లేదు, అలాగంతా ఏమీ లేదు. నేనెప్పుడూ కోరుకున్నది ఏదీ నాకు దక్కిందే లేదు. అందుకే నేను ఆశపడ్డ వాటన్నిటికీ ఒక ముగింపు తీసుకొద్దాం అనుకుంటున్నా. ఇంక మీదట మన ఇద్దరి మధ్య ఎటువంటి సమస్య ఉండదు. ఇంకా ఇంకొక విషయం ఉంది. మన పెళ్లి రోజప్పుడు మీరొక విషయం చెప్పారుగా, మనస్ఫూర్తిగా నువ్వు నన్ను ఎప్పుడు ఒప్పుకుంటున్నావో ఆ రోజే మన జీవితాన్ని ప్రారంభిద్దావని. ఇప్పుడు నాకు సమ్మతమే. నా గురించి నీకే ఒకటి తెలీదు, మరెలా నాతో సంతోషంగా ఉండగలవు? నాతో నువ్వు జీవించాలంటే నాకు సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవాలి. నా కష్ట నష్టాలు, నా సంతోషము దుఃఖము తెలుసుకోవడానికి నువ్వు సిద్ధమేనా? సిద్ధంగా ఉన్నాను. నీకు అనవసరమైన భయం రావడానికి కారణం ఈ ఫ్లాట్లో ఎప్పుడూ లాక్ చేసిన రూముకు సంబంధించిన నీ ఆలోచన. అందువల్ల నీకు ఇప్పుడే ఆ రూమ్ని తెరిచి చూపిస్తాను. ఇక నీకు ఏ అనుమానం ఉండకూడదు.